పోయడానికి, ఎరువు పోయడానికి ఇట్లాంటి వర్క్, అట్లాంటి వర్క్ చేసిన వ్యక్తిని నేను. ట్రక్ పనుల దగ్గర నుంచి స్టార్ట్ చేసి, పొల పనుల దగ్గర నుంచి చేసి, ఒరి పొలం దగ్గర నుంచి చేసి, ఒరి పొప్పలు వసటం దగ్గర నుంచి చేసి అన్ని చేశాను. మరి ఈ రోజు నేను ఈ కంపెనీలో వచ్చిన తర్వాత ఇట్లా ఎడ్యుకేట్ గా మీకు చెప్పగలుగుతున్నా అంటే నేర్చుకున్నా. ఈ లోపు ప్రతిదీ కూడా నాకు ఒక అనుభవం, ఒక పాఠంలాగా ఉంది. నేను ఆ టైంలో చేసుకున్నది హార్డ్ వర్క్ చేయడం నేర్చుకున్నా బాగా. వరి పొలాలు పంటలో హార్డ్ వర్క్ చేయడం నేర్చుకున్నాను. దాని తర్వాత ఒక పెట్రోల్ పంప్ లో నేను చదువుకోమంటే చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నాకు అప్పుడు. చదువు మీద లేక పెట్రోల్ పంప్ లో మా నాన్నగారు ఒక పంపు బాయ్ గా పెట్టారు ఆయిల్ పట్టడానికి. ఎందుకంటే వీటికి వనీరు ఈ పంపు బాయ్లు ఆయిల్ పట్టడం వస్తే తిక్క కుదిరింది, వీటిని తీసుకెళ్లి మళ్ళీ చదువు పెట్టచ్చు అని చెప్పి మా నాన్నగారు ఏంటంటే ఒక పెట్రోల్ పంప్ లో పెట్టారు. అక్కడ కూడా మనకి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు కానీ పెట్రోల్ కొట్టడం ఎక్స్పర్ట్ అయ్యి, పెట్రోల్ డీజిల్ కొట్టడం దాని మీద లెక్కలు ఎక్స్పర్ట్ అయిన తర్వాత నన్ను తీసుకెళ్లి మా వాన్నగారు నన్ను క్యాష్ కౌంటర్ లో కూర్చుంది. అక్కడ ఒక మంచి ప్రమోషన్ వచ్చింది నాకు క్యాష్ కౌంటర్ లో కూర్చొని. అప్పుడు 600 రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు నాకు, పంపు బాయ్ ఉన్నప్పుడు 600 రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు నెలకి. ఈ రోజు నాకు అక్కడ తర్వాత పంపు బాయ్ నుంచి క్యాషియర్ అయిన తర్వాత డబల్ అయింది నా జీతం, 1200. నేను సంకలు కుదుకున్న 1200. ఎవరికైనా వెళ్తే నేను పలానా పెట్రోల్ పంప్ లో క్యాషియర్ నన్ను హార్ట్ఫుల్ గా హాయిగా ఆనందంగా చెప్పేవాడిని, నేను క్యాషియర్ క్యాషియర్ అని. అంటే మా తర్వాత రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి ఇదే క్యాషియర్ అని చెప్తుంటే బాగా వాళ్ళు కూడా బాగా పడిన వాళ్ళు ఉంటారుగా, ఏ క్యాషియర్ అంటే ఏముంది, ఆ బొగ్గు నువ్వు క్యాషియర్వి, దాంట్లో నీకు ఇన్కమ్స్ వస్తున్నాయి, ఈ క్యాషియర్ పెట్టుకుని నువ్వు ఎన్నాళ్ళు ఇన్కమ్స్ తీసుకుంటావు, అది కాదు నీ లైఫ్ లో ఏమన్నా సెటిల్ అయ్యవా అని మా రిలేటివ్స్ నన్ను అడిగినప్పుడు అప్పుడు క్వశ్చన్ మార్క్ పడింది మళ్ళీ. ఆహా, పెట్రోల్ బంక్ లో ఉంటే అన్నాళ్ళున్నా ఈ జీతమే చేయాలి, ఓన్గా ఏదైనా చేయాలి అనేది ఆలోచిస్తా పెట్రోల్ బంక్ లో ఉంటా 2 లారీలు పడే వస్తున్నా. ఎందుకంటే ఆ ఫీల్డ్ కి అక్కడ ఉన్న వాళ్ళు నాకు పరిచయం అయ్యారు, వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు లారీలు ఎంత మిగులుతాయి అంత మిగులుతాయి అని చెప్తా ఉంటే నేను అత్యాశపరంగా 2 లారీలు కన్నా లారీలు తిప్పుతా ఉన్నా. పెట్రోల్ పంప్ లో ఉద్యోగం చేస్తున్నా, లారీలు తిప్పుతున్నా. అప్పుడు ఇసుక లోడింగ్ రేత్రి పబ్లిక్ బాగా, అప్పుడు కూడా హార్డ్ వర్క్ చిన్నప్పుడు హార్డ్ వర్క్ చేస్తే అదే హార్డ్ వర్క్ అక్కడ కూడా చేస్తాం మొదలు పెట్టాను, చేయడం మొదలు పెట్టాను. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు లారీలు తిరిగిన కాలం బాగానే ఉంటుంది. యాక్సిడెంట్లు అయితే నా దరిద్రం కూడా నా లారీలు యాక్సిడెంట్లు అవటం, దాంట్లో దాదాపు 6 నుంచి 7 లక్షల రూపాయలు అప్పవడం జరిగింది లారీ బిల్లు ఉన్నప్పుడు. సో నేను పెట్రోల్ బంక్ ను వదిలిపెట్టి లారీలు తిప్పడం కోసం నేను పెట్రోల్ బంక్ కి దీనికి ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని వదిలిపెట్టి దీంట్లోకి వచ్చా, లారీల్లోకి వచ్చి లారీలు తిప్పుతా లాస్ పోయా. ఏం చేయాలో తెలియదు, నెక్స్ట్ ఇంపోర్ట్ చేద్దామంటే అవకాశం లేదు, ఈ లారీలు తప్ప ఇంకో అవకాశం లేదు. అదే లారీలు తిప్పుతా ఇంకేమన్నా అవకాశం దొరికితా అంటే మా ఫ్రెండ్స్ ద్వారా ఏం చెప్పారంటే ఒక మంచిగా ఫుడ్ రెస్టారెంట్ పెడదామని చెప్పి ఒక మంచి రెస్టారెంట్ పెట్టించారు. అది కూడా ఈ లారీలు ఎట్లా ఉందో అది కూడా బాగా వచ్చింది పేరు. ఎట్లా పేరు వచ్చిందంటే ఆ ఏరియా మొత్తానికి కూడా పేరు వచ్చి హోటల్ బృందావనంలోనే టాక్ మొత్తం ఏరియా టాక్. కానీ డబ్బు చూస్తే నిల్లు, టాక్ అయితే బాగా వచ్చింది, మంచి రుచులు అందించాం, అన్ని బాగుంది. కానీ అక్కడ కూడా మాకున్న పార్ట్నర్స్ లోనే ఒకరికొకరికి మంచి తేడాలు వచ్చి దాన్ని కూడా వదిలేసేసాను. ఈ హోటల్ చేసే టైంలో లారీల్లో ఇంకా లాస్ వచ్చింది, లారీలు అమ్మేయడం జరిగింది. ఈ హోటల్లోకి వచ్చేసి ఈ హోటల్ లాస్ అయ్యారు, మరి ఇంకా ఏం చేయాలి, మరి ఈ హోటల్ కూడా అయిపోయింది. టోటల్ గా మా జీవితం మొత్తం కష్టపడటమే కదా, డబ్బు లేదు కష్టపడటమే కదా, ఎక్కడ డబ్బు లేదు, ఇన్కమ్ లేదు. మనకి పరిచయాలు పెరుగుతున్నాయి. నా దృష్టి ఏంటంటే ప్రతి దానికి కూడా నేను పెట్రోల్ బుక్ లో ఉన్నా నా పరిచయాలు పెరిగినాయి, చాలా చాలా పరిచయాలు పెరిగినాయి. తర్వాత హోటల్ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత ఇంకా పరిచయాలు పెరిగినాయి. దాని తర్వాత ఇంకా ఏముంది అని ఆలోచించే టైంలో ఆటోమేటిక్ గా తెలంగాణ ఆంధ్ర విడిపోవడం జరిగింది. రియల్ ఎస్టేట్ బాగా ఊపందుకుంది. నాకున్న ఏదో కొద్ది జ్ఞానంతో, లెక్కలు తెలుసు కాబట్టి కొద్ది జ్ఞానంతో రియల్ ఎస్టేట్ చేయడం మొదలు. రియల్ ఎస్టేట్ చేస్తే మీకు తెలియదు ఏముంది, రియల్ ఎస్టేట్ లో బాగా ఇన్కమ్ వచ్చింది. ఎంత వచ్చిందంటే నా అప్పులు మొత్తం తీరు కూడా దాదాపు 40 లక్షల రూపాయలు ఇన్కమ్ నాకు దగ్గరకు వచ్చింది. కానీ నిలబెట్టుకోవడానికి నేను చేసింది ఏంటంటే ఇంకా వస్తున్నాయి కదా అని చెప్పి మళ్ళీ మొత్తం మీద పెట్టుబడి పెట్టా. మోడీ గారు వేసిన దెబ్బకి మనకి తల ఇదైపోయింది. ఏదంటే డిమానిటైజేషన్ చేయడం తర్వాత ఈ జిఎస్టీని అది తీసుకురావడం తర్వాత రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఊపాగిపోయింది, అప్పులు మనకి ఏమైనాయి అప్పులు పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ తాలూకా మనకి 40 లక్షలు ఇన్కమ్ వచ్చింది, 40 లక్షలు మనకి ఆశ ఉండి ఇంకొక 50 లక్షలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఇది మొత్తం 4 రూపాయలు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ అవి అమ్మితే మళ్ళీ 60 నుంచి 70 లక్షల రూపాయలు వచ్చే పరిస్థితి. అంటే రియల్ ఎస్టేట్ బాగా సంపాదించినా కూడా నాకున్న అత్యాశ బుద్ధి మళ్ళీ లాస్ లోకి వెళ్ళాను. అత్యాశ కావచ్చు
లారీ యాక్సిడెంట్ అయింది, అది నా చేతిలో లేదు. హోటల్ ఫీల్డ్ లో ఫ్రెండ్స్ మధ్య తేడాలు వచ్చినాయి, అది నా చేతిలో లేదు. ఏది మనం ఆపగలిగింది లేదు. రియల్ ఎస్టేట్ వచ్చింది, డిమానిటైజేషన్ జరిగింది, ఇది నా చేతిలో లేదు. హార్డ్ వర్క్ అయితే నేను 16 ఏట నుంచి ఇప్పటి వరకు హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నా. నా 16 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నా. ఇన్కమ్స్ చూస్తే నిల్లు, అప్పులు ఫుల్. ఏం చేయాలి? అట్లాంటి టైంలో మనకి ఈ ఐఎల్సి ఈ ఆపర్చునిటీ వచ్చింది. అయితే నేను రియల్ ఎస్టేట్ చేసేటప్పుడే దీంట్లోకి వచ్చాను. రియల్ ఎస్టేట్ చేసేటప్పుడే మా సీనియర్ భాస్కర్ గారి ద్వారా మా అన్నయ్య గారికి ఒకరికి చింతోటి రవికుమార్ గారికి వాళ్ళకి వాళ్ళు 1 ఇయర్ బ్యాంకు దీంట్లో సైన్ చేయడం జరిగింది. వారి ద్వారా నేను దీంట్లో రావడం జరిగింది. దీంట్లో ఈ శ్రీ తులసి డెమో ఏదైతే చెప్పారో సార్ ఆ రోజు నాకు డెమో చెప్పారు. ఆ డెమోలో నేను బాగా నాకు బాగా నచ్చింది ఆ డెమో. అది నేను చేయగలను అని నాకు అనిపించింది. నేను 10 మందికి ఆ డెమోలు చేసి ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు తీసుకున్న వాళ్ళు అందరూ కూడా చాలా బాగుంది అన్నారు. సరే, రియల్ ఎస్టేట్ పెట్టే పెట్టుబడిలో ఆలోచిస్తే దీని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ. 1 లక్ష పెట్టినా తక్కువ, 10 లక్షలు పెట్టినా తక్కువ. ప్రొడక్ట్ మన చేతిలో ఉంటుంది, మనం పెట్టిన పెట్టుబడి మన చేతిలో ఉంది, మనం సేల్ చేసుకుంటే మన దగ్గర వస్తాయి, మనం టీ ఫార్మ్ చేసుకుంటే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను తగిలిన దెబ్బలు ఏదైతే ఉన్నాయో, రియల్ ఎస్టేట్ లో చేసినా లేదు, హోటల్ ఫీల్డ్ లో చేసినా లేదు, తర్వాత పెట్రోల్ బంక్ లో ఉన్నా, లారీ ఫీల్డ్ లో ఉన్నా, నాకు పరిచయాలు వచ్చినాయి. ఈ పరిచయం మొత్తానికి ప్రొడక్ట్ మనం అందించగలిగితే చాలు, దీంట్లో నేను సక్సెస్ అవుతానని నాకు 100% నాకు నిలబడింది. అట్లానే మా సీనియర్ సార్ భాస్కర్ గారి ద్వారా దీంట్లోకి వచ్చాము. మా సార్ సుందర్ గారి ద్వారా ఈ బిజినెస్ ప్లాన్ మొత్తం టోటల్ గా తెలుసుకుని దీంట్లో ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఏదైతే ఉందో 6 నెలల్లో నేను చైర్మన్ స్టార్ అవడానికి ముఖ్య కారణం అదే. ఎందుకంటే అయితే కంపెనీ మీద కంపెనీలో ఎట్లా టీమ్ ఫామ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది, కాబట్టి నేను దీనికి రీచ్ అవ్వాలంటే ముందు నేను చైర్మన్ అవ్వాలి. నా గోల్ ఒకటి ఏంటంటే నేను చైర్మన్ అవ్వాలి. ప్రొడక్ట్ నేను అమ్ముకోగలుగుతాను, నాకు సర్క్యూట్ చాలా ఉంది, నేను సేల్స్ చేసుకోగలను. ముందు చైర్మన్ అయిన తర్వాత నేను దీన్ని తీసుకుని నాకు ఒక బ్రాండ్ తో నేను సేల్స్ చేసుకోగలను. అదే కాన్సెప్ట్ తో నేను ముందుగా నేను ప్రొడక్ట్ పర్చేస్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే కంపెనీ మీద నమ్మకం ఉంది, కంపెనీ ఇచ్చే పేవర్ల మీద నమ్మకం ఉంది, కంపెనీ ప్రొడక్ట్ మీద నమ్మకం ఉంది, మనం ఇచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ బాగుంది. ఇన్ని బాగున్న తర్వాత ఇంకా మనకి ఎడగడుగు పడడానికి అవకాశం లేదు. ఇన్వెస్ట్మెంట్ పెడితే, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలా వాటిలో లాస్ పోయాం. ఇది మన చేతిలో ఉంది. లాస్ పోతే 1 సంవత్సరం పోతాం, 2 సంవత్సరాలు పోతాం. హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, సేల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి నేను 6 నెలల్లో చైర్మన్ స్టార్ అయ్యాను. కాబట్టి ఇదే దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నేను ఇన్వెస్ట్ చేసిన ప్రోడక్ట్ ని ఎక్స్పైర్ కాకుండా సేల్స్ చేసే క్రమంలో ఉన్నాను. సేల్స్ మొత్తం 5 టోటల్ గా ఇవాళ నుంచి అంతా ఒక 2 నుంచి 3 నెలల్లో మన కంపెనీలో హైయెస్ట్ పొజిషన్ కి వెళ్ళడానికి మంచి టీమ్ ను కూడా తయారు చేసుకున్నాను. నేను ఎవ్రీ మంత్ 2 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలనే కాన్సెప్ట్ వర్క్ చేస్తున్నాను. ప్రతి నెల 2 లక్షలు. ఎందుకంటే నాకున్న అప్పులు ప్రతిదీ తీరాలి అంటే ఐఎంసీ తప్ప ఇంకా వేరే ఏ ఆప్షన్ నాకు లేదు. ఐఎంసీలో మాత్రమే నేను ఉన్న నాకు ఉన్న ఏదైతే 30 లక్షలైనా 40 లక్షలైనా అప్పు టోటల్ గా తెరచగల సామర్థ్యం ఒక ఐఎంసీ మాత్రమే ఇవ్వగలదు. ఇక బయట ఏది చేసినా కూడా నాకు ఎదురు వచ్చింది అంటే మళ్ళీ తట్టుకునే పరిస్థితి లేదు. నాన్ను నమ్ముకున్న నా ఫ్యామిలీ నిలబడాలి అన్నా, నేను నిలబడాలన్నా పూర్తిగా నాకు సపోర్ట్ చేసేది ఐఎంసీ. టోటల్ గా ఐఎంసీకి ధన్యవాదాలు చెప్తూ, అట్లానే నా సీనియర్ సార్ ఆదిరాజు విజయభాస్కర్ గారికి నాకు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఆదిరాజు విజయభాస్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అట్లే మా సీనియర్ సార్ సుందర్ గారికి మళ్ళొకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుతూ.